కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా తెలంగాణ సొంత కాళ్ళపై నిలుస్తూ ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్ట ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రం ఏటికేడు సొంత పన్నుల రాబడుల్లో ఘనమైన వృద్ధి రేటును సాధిస్తోంది. సొంత పన్నుల ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 గా నిలుస్తోంది. దేశంలోనే అతి తక్కువ వయసున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో రారాజుగా ఏలుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా సొంత కాళ్ళపై నిలుస్తూ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధుల్ని మోదీ ప్రభుత్వం విడుదల చేయకున్నా స్వశక్తితో నిధుల్ని సమకూర్చుకుంటున్నది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాలు రాకుండా హక్కులు దక్కకుండా అవస్థలు పెడుతున్నా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్ట ఆర్థిక ప్రణాళికతో ముందుకెళ్తున్నది. రాష్ట్రం తన కాళ్ళపై తాను నిలబడుతూ ఏటికేడు సొంత పన్నుల రాబడుల్లో ఘనమైన వృద్ధి రేటును సాధిస్తున్నది. గడిచిన ఆరేళ్లలో అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలో సొంత పన్నుల వార్షిక సగటు వృద్ధి రేటు 11.5% నమోదైంది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. అతి తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. సొంత పన్నుల రాబడిలో సగటు వార్షిక వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ 1 గా నిలవగా గుజరాత్ చివరి స్థానానికి పరిమితమైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు పన్నుల రాబడిలో తెలంగాణ 11.5% సగటు వార్షిక వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఒడిశా 9.7, హర్యానా 9.2% వృద్ధిని నమోదు చేశాయి. ఇక ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ 8.6% పరిమితమైంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ తెలంగాణ కంటే తక్కువ వృద్ధి రేటుని నమోదు చేశాయి. మధ్యప్రదేశ్ 7%, మహారాష్ట్ర 6.7%, కర్ణాటక 5.7% నమోదు చేశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్లో 7.8%, ఛత్తీస్గఢ్లో 6.5% వృద్ధి రేటు నమోదైంది. దేశానికే రోల్ మోడల్ అని మోదీ భజన బృందం, బీజేపీ అధినాయకత్వం పదే పదే వల్లవేస్తున్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచింది. గడిచిన ఆరేళ్లలో పన్నుల రాబడిలో గుజరాత్ సాధించింది కేవలం 2.6% మాత్రమే. గుజరాత్తో పోలిస్తే తెలంగాణ సుమారు 9% అధిక వృద్ధి రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. అటు పన్నుల రాబడిలో తెలంగాణ అనూహ్యమైన వృద్ధి రేటును సాధించింది. 2014-15లో పన్నుల రాబడి కేవలం 29,288 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ తర్వాత 2015-16లో 39,975 కోట్ల రూపాయలు ఉండగా, ఆ తర్వాత 2016-17లో 48,408 కోట్ల రూపాయలు, 2017-18లో 58,177 కోట్ల రూపాయలు, 2018-19లో 65,040 కోట్ల రూపాయలు, 2019-20లో 67,597 కోట్ల రూపాయలు, 2020-21లో 79,196 కోట్ల రూపాయలకు ఎగబాకింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 92,910 కోట్ల రూపాయలకు చేరింది. 8 ఏళ్లలో సుమారు 3 రెట్లు పెరిగింది. గడిచిన 6 ఏళ్లలో సొంత పన్నుల రాబడిలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.4% ఉండగా తెలంగాణలో 11.5% నమోదైంది. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటినీ వెనక్కి నెట్టి అనూహ్యంగా దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎగబాకింది.